हाई फ्रेंड्स वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज जस्ट इपड़े नेटफ्लिक्स जमतारा अने वे सीरीज चूसा अतिरिपे सूपर डूपर ब्लाक फास्ट इंटू सूपर पप मार्च किच्चे चांदो तरह ऐक्चुअल फस्ट लाकडो जमतारा अने सीजन वन रिज ब्लाक फास्ट इंटू ना चला नचिंद इपड़ दाखी को सीजन टू रिजार जस्ट वन डे बैक मैं नैटफ्लिक्स ओवराल वे मन के एपिसोड एपिसोड नलब निमशाल नलब याब निषा अला मन अवेलेबल सीजन वन चूस एंत किचिंदो एंत क्यूरियोसिटी रन अो सीजन टू की एंत वेटा सेम अदे रिपीटी एव्री एपिसोड गूस बॉम्स एपिसोड इकोटेशन डायरेक्शन अंड स्टोरी स्क्रीन प्ले डायलॉग्स सूपर असल మీరు నమ్మరు ఎనిమిది ఎపిసోడ్లు ఉంది సీజన్ అయిపోయింది నాకు ఇంకొక రెండు మూడు ఎపిసోడ్లు ఉంటే బాగుండనిపించింది అంటే ఏ రేంజ్లో ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి సూపర్ బస్సులో యాక్చువల్గా సీజన్ వన్ వచ్చేసి మీరు చూసే ఉంటారు ఐ థింక్ సీజన్ వన్ వచ్చేసి బ్యాంక్ నుంచి కాల్ చేసామండి వెరిఫికేషన్ అని చెప్పి ఓటీపీ వచ్చిందని చెప్పి డబ్బులు స్కామ్ చేస్తారు సో జమ్తార్ అనే ఊర్లో ఇదంతా రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది మనకి కాల్ చేసి స్కామ్ చేసే వాళ్ళంతా జమ్తార్ నుంచేనంటే నేను యూట్యూబ్లో కూడా చూశాను సో అది తీసుకొని వాళ్ళు వెబ్ సిరీస్ తీశారు జమతారా స్టార్టింగ్ సీజన్ వన్ సో పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయ్యేసరికి దాని కొనసాగింపుడు తీశారు ఇందులో వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ వెరిఫికేషన్లు అభి బస్ బుకింగ్ మన మీలో ఎవరు కోటీశ్వరుడు కాల్స్ అని మీకు లక్కీగా వచ్చిందని డబ్బులు స్కామ్ చేస్తూ ఉంటారు ఆ గ్యాంగ్ అంతా జమతారులో ఉండే విలేజర్స్ అంతా సో వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేసిండు వాళ్ళు ఎలా చేస్తారనేది చాలా క్లియర్గా అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినంత సింపుల్గా నీట్గా చెప్పారు సూపర్ బస్సులు మీరు నమ్మరు ఫస్ట్ ఎపిసోడ్ చూశాను సెకండ్ థర్డ్ ఇట్లా చూస్తూ ఉన్నా ఫస్ట్ ఎపిసోడ్లో క్యూరియాసిటీ సెకండ్లో ఇంకా ఎక్కువైంది థర్డ్కి ఇంకా ఎక్కువైంది అంటే ఎవ్రీ ఎపిసోడ్ చాలా క్యూరియాసిటీగా తీసుకెళ్లాడు 8 ఎపిసోడ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ బస్సులు కెమెరా వర్క్ మేకింగ్ కాస్ట్యూమ్స్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ అయితే అద్దరిపోయింది అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ అబ్బాయి ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు నటించారని కాదు జీవించారని చెప్పారే నాకు వాళ్ళ పేర్లు తెలియదు కానీ ఇందులో ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం కొత్త వాళ్ళు ఉన్నారు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అబ్బా మెంటల్ ఎక్కిపోయింది ఒక పల్లెటూరులో ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ కాస్ట్యూమ్స్ మొత్తం బాడీ అంతా చెమట స్వెట్ తోటి ఆ సైకిల్ మీద బైక్ల మీద ఆ దుబ్బలో తిరగడాలు ఎలా స్కామ్ చేస్తారు వాళ్ళ మాట తీరు వాళ్ళ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా సూపర్గా చేశారు క్యాస్టింగ్ డైరెక్టర్ ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేసింది ఎవరో కానీ యాడ్స్ ఆఫ్ చెప్పాలి మెయిన్గా ఇందులో హీరోయిన్గా చేసిన అమ్మాయి నాకు పేరు ఎవరి పేరు తెలీదు హీరోయిన్గా చేసిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ వాళ్ళ అన్నయ్య రాఖీ క్యారెక్టరు మెయిన్ ఎమ్మెల్యే క్యారెక్టరు మిగతా ఉన్న చిన్నపిల్లల గ్యాంగ్ మొత్తం ఇరక్కొట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు ఎలా కాస్టింగ్ చేశారు అంత పర్ఫెక్ట్ వాళ్ళని ఎలా తీసుకున్నారని నేను చెక్ చేశాను అసలు గూగుల్లో ఎవరు కాస్టింగ్ డైరెక్టర్ అని సూపర్బ్ ఇట్స్ ఎ వెల్ మేడ్ వెబ్ సిరీస్ సీజన్ 3 కోసం వెయిటింగ్ అబ్బా అసలు ఎంత బాగుంది అసలు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్స్ ఎ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇటు అసలు ఎలా స్కామ్ చేస్తారు వాళ్ళు మనకు ఎలా కాల్ చేస్తారు ఆ లేడీస్ వాయిస్తో మాట్లాడేది నీట్గా అసలు భలే మోసం చేస్తారు అనేది ఎంత క్లియర్గా ఉందంటే అవి చూస్తానే లేనిపోయిన డౌట్లు వస్తాయి మనకి అంటే ఎవరెవరు కాల్ చేస్తూ ఉంటారు కదా మనకు బేసిక్గా వెరిఫికేషన్ అవి అని సో అలా ఆ ఫ్లేవర్లో అయితే భలే టచ్ అయింది నాకు ఇట్స్ ఎ క్లియర్లీ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఇట్ వెబ్ సిరీస్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ జమతారా అండ్ నెట్ఫ్లిక్స్ ఇమ్మీడియట్లీ టైం వేస్ట్ చేయకుండా చూసేయండి చూసి మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఆ కిక్ని మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి జమతారా